అన్నా సభకు నమస్కారం అన్నా నేను రామలక్ష్మిని రాప్తాడి మండలం చిన్మయ నగర్ ప్రసన్నపల్లి నుంచి మాట్లాడుతున్నాను నేను ఆటో డ్రైవర్ అన్నా ఆ చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు మాకి ఆటో డ్రైవింగ్ శిక్షణ ఇప్పించడానికి అక్క సునీతమ్మ గారే మాకి ముందుకొచ్చేసి మీరు మహిళలు భయపడకూడదు మనకి జాకరీ ఫ్యాక్టరీ అంటే ఎట్లా పోయింది వద్దు మీ సొంత కాళ్ళ మీద మీరు బతుక్కోవాలని చెప్పేసి మా అందరికీ డిఆర్డి తరపున ఆటో డ్రైవింగ్ శిక్షణ ఉచితంగానే నేర్పించారు అప్పుడు మేడమే వచ్చారు ఆ సర్టిఫికెట్లు పంపిణీ చేయడానికి అట్లా చెర్లోపల్లి సీఎం ప్రోగ్రామ్ కు పోయి నేను మాట్లాడానని చెప్పేసి సార్ తో మరి ఈ జగన్ సార్ అంటారే ఆ సార్ వచ్చాక నాకు సబ్సిడీ క్యాన్సిల్ చేశాడు లేదమ్మా ఆ రోజు మైక్ ఎత్తి మాట్లాడినావు కదా ఇప్పుడు నీకు సబ్సిడీ రాదు అని ఎక్కని ఎంఆర్ ఆఫీస్ లేదు ఎంపీడీఓ ఆఫీస్ లేదు బ్యాంకు చుట్టూ లేదు పోయి ఆర్డీడీకి అడిగా సార్ మీరు ఇక్కడ ఏమో ట్రైనింగ్ ఇప్పించారు నాకు సబ్సిడీ ఇవ్వలేదు మేము సొంతంగా ఆటో తీసుకునే స్తోమత మాకు లేదు సార్ అని అవునమ్మా నువ్వు అనేదేమో కరెక్ట్ డైరెక్ట్ మల్లారెడ్డి సార్కి పోయి అడిగా ఆ రోజు మేడం సునీతమ్మ గారైతే ముందరకొచ్చి అందరికీ ఆటో ట్రైనింగ్ ఇప్పించారు నేనున్నా మీకు భరోసాని ఇచ్చి అందరికి ఇప్పించారమ్మా ఇప్పుడైతే మేడం లేరు అట్లని మేము కూడా సాయం చేయలేము అని చెప్పినారు తర్వాత మాకు సర్టిఫికెట్లు ఇచ్చేకొచ్చిండి మేడం అవే సర్టిఫికెట్లు తీసుకుపోయి మాకు మోయిద్దీన్ సార్ ప్రిన్సిపల్ సార్ సార్ ఈ అమ్మాయి ఇక్కడ నేర్చుకుని తర్వాత ఇక్కడే ట్రైనర్ గా కూడా పనిచేసింది మేము ఎట్లా సాయం చేయలేము ఇప్పుడు సబ్సిడీ క్యాన్సిల్ అయిపోయినాయి మీరే ఏమైనా న్యాయం చేయండి అంటే కేవలం అక్క మాకు సర్టిఫికేట్ ఇచ్చిన ఫోటో చూసి మాకు బ్యాంక్ వాళ్ళు ఏ ష్యూరిటీ లేకున్నట్లు ఆటో ఇచ్చారు ఇప్పుడు ప్రెసెంట్ నేను ఆటో డ్రైవర్ని కాగా మాకు ఆటో వృత్తిలో మాకు సరైన సంపాదన లేక మేము రజకులం చాకలి వృత్తి చేసుకుంటాను ఇప్పుడు ఏమైందంటే మాది రాప్తాడి మండలం ప్రసన్నపల్లి చిన్మయ నగర్ మా గ్రామం పోయి ఇప్పుడు సచివాలయంలో మాకు ఆటో వాహన మిత్ర అన్నారు కదా వాహన మిత్రకు నాకు డబ్బులు పడట్లేదు వదిలేసిన రజకులం కనీసం మా కులానికి కూడా నువ్వు ఇచ్చే డబ్బులు నాకు 10 వేలు నాకు అవసరం లేదు మా కులానికే మీరు పక్కన పెట్టేసినారు ఇప్పుడు పోయి మేము డబ్బులు అడిగితే అమ్మా నువ్వు చాకలి పని చేస్తున్నావు ఆటోను దోలుతున్నావు నీకేదానికి డబ్బులు ఇల్లా అని అంటున్నాడు సరే సరే నేను ఏం పని చేయాలి చెప్పండి అంటే రెండు మానేయండి అంటాడు రెండు మానేయాలి అంటే మేము వృత్తిని మానేయాలా లేకుంటే బతకడం మానేయాలా ఆ దానికన్నా బదులు నువ్వు ఇచ్చే ఫ్రీ డబ్బులు మానేయి మాకు అవసరం లేదు కదా మేము అడగలేదు కదా నువ్వు ఇచ్చే 10,000 రూపాయలు సంవత్సరానికి 10,000 ఇస్తున్నావు ప్రతి సంవత్సరానికి 10,000 ఇచ్చి ప్రతిరోజు మా కడుపులు కొడుతున్నావు మాకు అవసరం లేసా ఇప్పుడు ఇచ్చే నవరత్నాలు అన్నారు కదా ఇంకా 18 నవరత్నాలు వచ్చినా మాకు అవసరం లేదు చంద్రబాబు నాయుడు సార్ పెట్టిన పథకాలే మాకు కావాలి ఎందుకంటే ప్రతి ఒక్క పేదింట్లోన పొద్దున్నే సాయంకాలం వరకు బిడ్డలు తట్ట పట్టుకొని వస్తే 3 పూట్ల అన్నం వేయడానికి సిద్ధంగా ఉంటుంది తల్లి తల్లిగారు ఇప్పుడు లేం ఆలోచించల్లా స్టోర్ లో బియ్యం తప్ప ఇంకో ఏం లేరు స్టోర్ లో చక్కెర కన్నా బయట చక్కెర రేటు తక్కువ ఉంచాలా 37 రూపాయలే స్టోర్ లో చక్కెర 40 రూపాయలు ఏం కొనుక్కునే పరిస్థితి అయితే లేదు అట్లని ఇప్పుడు రెండు పనులు చేసుకుంటున్న కూడా మా జీవనోపాధి చాలా తక్కువ అయిపోయింది కాబట్టి మా ఇప్పుడు మీరన్న ప్రకారము ఆ సార్ని తెచ్చుకోవడం మా బాధ్యతే అక్కను నిలబెట్టుకోవడం మా బాధ్యతే అది మేము మేము చేసిన తప్పు చేసినామో లేదో మాకు తెలియదు అది ఎక్కడో జరిగిందని అది అందరికీ తెలుసు పేదలు ఎంచుకొని తెచ్చుకోవాలి జగన్ రెడ్డిని అతను ప్లాన్ ప్రకారం వచ్చినాడని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఈసారి మహిళలు ఇంకొంచెం ముందస్త ఆలోచించి మాకు శ్రీరామన్నే కావాలా అక్కనే కావాలా మాకి ఇంకో విషయం ప్రతి ఒక్కరు మంత్రి మేడమే అంటారు మాది రాప్తాడు నిజకుమార్గం ప్రసన్నపల్లి మాకంతా తోబుడుతో సమానం సుంతమ్మక్క కాబట్టి మేము అక్క అనే పిలుస్తూ ఉంటాం కాబట్టి మా కష్టాలను కొంచెం అర్థం చేసుకోండి సార్ మా రాప్తాడు నియోజకవర్గంలో టౌన్ అంతా ఎన్ని కష్టాలు మారుతుందో మాకు తెలియదు కానీ ప్రత్యేకంగా మా రాప్తాడు మండలంలో మహిళలే కాదు ఏ పేదింటి రైటు తలుపులు తట్టినా కూడా పేదరికంతోనే ఉన్నారు కాబట్టి మాకు అక్క వస్తేనే తప్ప మా కష్టాలు తీరేది ఇంకో గత్యంతరం లేదు నాకు తెలిసింది ఇదే నా కొడుకు ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు 10th క్లాస్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 1st ఇయర్ కిడ్స్ అల్లా లేదా ఆటో నేర్పించుకోవాలా లేదా చాకల పని నేర్పించుకోవాలో మాకు అర్థం కావడం లేదు చదువుకున్న డిగ్రీ బిఏ బీగామ్ చదివిన వాళ్ళే ఆటో డ్రైవర్లు అయ్యి 5,000 రూపాయలు వ్యాలెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు ఆటోలోనే దిన్న మేము 200-300 తోలుకున్నా నెలకు 9,000 తోలుకోగలం సార్ కాబట్టి మీరు వస్తే అక్క వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఆశిస్తున్నాం తల్లి వస్తే కాదు జగన్ పని అయిపోయింది వచ్చేది బాబు గారే దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే మొన్న ధర్మవరంలో చూసా 4.5 కిలోమీటర్లు నడిచాక 5 గంటలు పట్టింది మాకు అదే అడిగా శ్రీరామ్ని కూడా మహిళలు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు బయటికి రాలే మొదటిసారి లోకేష్ గారు నేను చూశాను ఎన్నో కార్యక్రమాలు చేశాను అధికారులు ఉన్నప్పుడు కానీ అధికారులు లేనప్పుడు కానీ ఇంతమంది మహిళలు ఎప్పుడు రోడ్డుపైకి రాలేదమ్మా అక్కడనే అర్థమైపోయింది ఈ జగన్ పని అయిపోయిందని ఆ డౌట్ అవసరం లేదు రెండోదమ్మా ప్రధానంగా మీరు ఆటో డ్రైవర్ కనుక మన ఆటో
డ్రైవర్లతో కూడా తిరుపతిలో మీటింగ్ పెట్టుకున్నాం. మీ సమస్యలు మేము తెలుసుకున్నాం. మొదటిది ఇప్పుడు చూస్తే అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులకి టార్గెట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం. పాపం ట్రాఫిక్ పోలీసులు కూడా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. వాళ్ళకి ఏమి ఇచ్చారంటే ఫోన్ ఇచ్చి ఫోటోలు కొట్టమన్నారు. సో ట్రాఫిక్ పోలీసుల్ని మంచి ఫోటోగ్రాఫర్లుగా తీర్చిదిద్దింది ప్రభుత్వం. ఎప్పుడు మీ లైసెన్స్ ప్లేట్ వెంకలు పరిగెడతారు. ఇప్పుడు ముగ్గురు కాబట్టి ఒక నలుగురిన ఎదురు ఎక్కించుకుంటే ఫోటో. సో ఇచ్చేది 10 రూపాయలు అంటే ఫైనల్లో కానివ్వండి, పెట్రోల్ డీజిల్ ధరలో కానివ్వండి, మన దగ్గర నుంచి లేపేసేది 100 రూపాయలు. అదే పరిస్థితి. మీరు ఇప్పుడు తల్లి అడిగింది మీరు ఎట్లా మహిళల్ని ఆదుకుంటారు, మీరు ఎట్లా ప్రోత్సహిస్తారు. మీరు ఒక ఉదాహరణ. ప్రభుత్వము స్వయం ఉపాధి, అందరికి ఉద్యోగాలు కల్పించలేదు ఒక ప్రభుత్వం. కానీ ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే ఇప్పుడు మీరు ఒక ఆటో తోలుతున్నారు. మిమ్మల్ని చూసి ఇంక 100 మంది తయారవ్వాలి, అట్లా రావాలి. కానీ నేను కూడా ఏంటన్నమ్మా, ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామని నేను ప్రకటించిన. ఆ కార్పొరేషన్లో ప్రధానంగా మీరు మెరుగైన ఆటోలు, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు వచ్చినాయి, పెట్టుబడి ఎక్కువైనా రన్నింగ్ ఛార్జీలు చాలా తక్కువ, రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ, అది ప్రోత్సహించాలి. ఛార్జింగ్ పాయింట్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ చాలా ఎక్కువ అవుతుంది. కార్పొరేషన్ ద్వారా కలెక్టివ్ బార్గెనింగ్ చేస్తే, అంటే అందరి తరఫున కార్పొరేషన్ కానీ ఇన్సూరెన్స్ పైన పోరాడితే మీకు ఇప్పుడు అయ్యే 9,000 దాదాపు అవుతుంది. అది 5,500-6,000 వచ్చేస్తుంది. దానిపైన ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇవ్వచ్చు. ఇంతేకాకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మా మీ పేరు మీ పైన వేస్తున్న పన్నులన్నీ ప్రక్షాళన చేసి పెట్రోల్ డీజిల్ మరియు నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. కర్ణాటక మనకి 12 రూపాయలు అమ్మా డీజిల్ లీటర్ డీజిల్ పైన ఉన్న ధర తేడా 12 రూపాయలు. దానివల్లనే అన్ని ధరలు పెరిగిపోయినాయి. బికాస్ పెట్రోల్ డీజిల్ లేకుండా ఏ వాహనం నడవదు కదా. నిత్యావసర సరుకుల ధరలు కానీ అన్ని దానివల్లనే పెరిగినాయి. ముందర అది తగ్గిస్తేనే మనం బయటపడగలుగుతాం. సో ఒక పద్ధతి ప్రకారం మొత్తం ప్రక్షాళన చేసి తూచా తప్పకుండా నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. థ్యాంక్ యూ.